హాయ్ హలో వెల్కమ్ టు తెలుగమ్మ వ్లాగ్స్. ఈరోజు ఏంది సామాన్ అంతా చూపిస్తుంది అనుకుంటున్నారా? నిన్నటి మీరు వ్లాగ్ కనుక చూసి ఉంటే తెలిసి ఉండిద్ది మీకు ఏందని. నిన్న ఎందుకు షాపింగ్ చేశామో అది దానికి రిలేటెడ్గా ఈ వీడియో కూడా ఉంటుంది. మీరు అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక పూర్తిగా స్కిప్ చేయకుండా చూడేయండి. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. సరే, ఇంకా మనం ఏమేమి తెచ్చామో సరుకులన్నీ చూసుకుందాం. ఇదిగోండి బియ్యం బస్తా తీసుకున్నాం మేము 25 kgs. అండ్ తర్వాత ఈ టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నాం, 2 షీట్లు తీసుకున్నాం. అండ్ గ్లాసెస్ తీసుకున్నాం, దేవుడికి సంబంధించి అగరొత్తులు, షాంపూలు, ఆయిల్, కందిపప్పు, రెండు టెంకాయలు తీసుకున్నాం, మ్యాచ్ బాక్స్ ఒక బాక్స్ అంతా కొన్నాం మేము. అండ్ ఇది కర్పూరం గడ్డ, పసుపు, బెల్లం కేజీ తీసుకున్నాం. గడ్డ బెల్లమే కదా ఇది, గడ్డ బెల్లం, సంతూర్ సోప్స్. ఇవి చిన్న ఎందుకు తీసుకున్నారు అనుకోవచ్చు, ఓన్లీ బయటకు వెళ్ళేదానికే కదా, అందుకనే చిన్న తీసుకున్నాం. అండ్ బఫే ప్లేట్స్ అన్నమాట, ఒక బంచ్ ఆఫ్ బఫే ప్లేట్స్ తీసుకున్నాం. కొరియాండర్ పౌడర్ ఇది, ఇంకే ఏ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ బాయ్, జీడిపప్పు, కిస్మిస్, గరం మసాలా, కొబ్బరి పొడి, కుంకుమ. చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగుందో కుంకుమ, ఎర్ర కాకుండా ఇంకెలా ఉండిద్ది అనుకుంటారేమో. బాగుంది, కుంకుమ ఎర్రగా బాగుంది. ఇన్ని వస్తువులు ఏంటి, ఈ వంట సామాను, ఈ కొబ్బరికాయలు, ఇవన్నీ చూస్తే ఈ పాటకి మీకు కొంచెమైనా అర్థం అయ్యి ఉండొచ్చు నాకు తెలిసినంత ఒకటికి. మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమయ్యి ఉండొచ్చు. అండ్ జర్నీ చేసేటప్పుడు బోరు కొట్టకుండా మధ్య మధ్యలో స్నాక్స్ అన్నమాట, బిస్కెట్స్, వేచన ముద్దలు. హెల్దీగా ఉండటం కోసం, స్నాక్స్ అయినా చెడ్డ పెద్ద తినకుండా హెల్దీ కోసం ఇవి తీసుకున్నాం మేము. అండ్ ఇదిగోండి వీళ్ళు స్టార్ట్ చేసేసారు అన్నీ ఒలవడము, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ. చూసేయండి మేమేమేమి వస్తువులు తీసుకున్నా అన్నీ చూసేయండి. ఓకే, ఇవన్నీ సామాన్ అంతా చూసారు కదా, మనం వెళ్ళేటప్పటికి అన్నీ యూజ్ చేసుకున్నాయి. ఇప్పుడు మనం బట్టలు ప్యాక్ చేసుకున్నాం. బియ్యం బస్త తీసుకెళ్ళి వంటగదిలో పెట్టమంటే ఇలా లాక్కొని వెళ్తుంది ఈఎంఐ. ఏం చేస్తున్నా, ఇంకా లగేజ్ ప్యాక్ చేద్దామా? ఇదిగోండి ఈ బ్యాగ్లోనే మనం ఇప్పుడు సర్దపోతున్నాం సామాన్ అంతా. ఇది కూడా ఈ బ్యాగ్లోనే ఇప్పుడు మనం లగేజ్ ప్యాక్ చేసుకుపోతున్నాం. ఓకే గాయ్స్, చూడండి ఇప్పుడు మనం సర్దుకుందాం. ఇంకా
మా అక్క డ్రెస్ ఇది ఇది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాం కస్టమైజ్ చేపించిన డ్రెస్ అన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంది దీని అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా నేను రేపు వేసుకొని నేను చూపిస్తాము వీడియోలో ది కేబీ ఫ్యాషనేట్లో తీసుకున్నాం మేము ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా వచ్చింది ఫుల్ డ్రెస్ అయితే మేము తర్వాత అయితే చూపిస్తాం వేసుకున్నప్పుడు నెక్స్ట్ మా సిస్టర్ డ్రెస్ ఇది మీరు నేను షాపింగ్ బ్లాగ్ అయితే చూసుంటే ఈ డ్రెస్సెస్ చూసుంటారు అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ ఇది కూడా మీరు షాపింగ్ బ్లాగ్లో చూసే ఉంటారు ఇప్పుడు మడత పెడతాను నేను ఇందాకంతా ఏం చేసా లెగ్గిన్ ఈ డ్రెస్ అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇవ్వమంటే ఇవ్వనంటే ఇవ్వననేది మా సిస్టర్ అయితే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టవల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టవల్స్ త్రీ టవల్స్ పెట్టుకుంటున్నాము త్రీ టవల్స్ పెట్టుకుంటున్నాము మేము నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఈ చెత్త చూసారండి ఇదంతా ఆడంతా అడ్జుడని అడ్డాస్ పెట్టింది అంత ఓకే సర్దే ఈ మనకి అత్యంత ముఖ్యమైన వస్తువులు బ్రష్లు అలాగే టంగ్ క్లీనర్స్ బ్రష్ సోప్స్ సోప్స్ దాంట్లో నెక్స్ట్ కోమ్స్ నెక్స్ట్ జ్యువెలరీ ఐటమ్స్ ఇందులో పెట్టేస్తుంది పిక్స్ పూల పక్క పిన్లు చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవి చూసారండి ఇది దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ అండ్ ఇవి ఇవి నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇవి ఎక్కడ తీసుకున్నాం అంటే విజయవాడలో ఏ బజార్ రాజది గుర్తులేదు మర్చిపోయా అదేదో ఫేమస్ బజారు అక్కడ తీసుకున్నాం జస్ట్ 50 రూపీసే ఇవి చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో అండ్ ఈ బ్యాంగిల్స్కి బ్యాంగిల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం దీంతో ఒక మెమొరబుల్ మూమెంట్ కూడా ఉంది నాకు అదేంటంటే ఇవి నా 9th క్లాస్ ఆల్మోస్ట్ ఎన్ ఇయర్స్ అయింది 3, 5, 7 ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది అప్పుడు మా నాన్న తిరుపతిలో మేము వెళ్ళినప్పుడు మా నాన్న దగ్గరుండి మరి మాకి నాకు ఇప్పించిన బ్యాంగిల్స్ అన్నమాట ఇవి అప్పటి నుండి ఇప్పుడు దాకా అలానే చెక్కు చెదరలేదు కాకపోతే థ్రెడ్ మాత్రం కొంచెం ఊడిపోయింది అందుకని నేను వేరే థ్రెడ్ వేసుకున్నాను అంతే అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి ఒక గాజు నార్మల్ టాప్స్ మీదకి అట్లాగా వేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఇక్కడ పెట్టేసేయచ్చు కదా ఇక్కడ పెట్టేసి